నాగమ్మ. ఏ ఊరుగా ఉంది? రాజన్మ. ఏం పని చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఎట్లా వ్యవసాయంలో గిట్టుబాటు ఏమైనా వస్తుందా? గిట్టుబాటు వస్తే వచ్చే లేకుంటే లేదు. అదృష్టం ఉంటే డబ్బులు వచ్చినట్లు లేదా లేదు అయితే ముఖ్యంగా అంతే. ఇట్లా ముఖ్యంగా అయితే మీరు ఇట్లా పరిస్థితి ఉంది కదా, దాదాపు ఇప్పుడు రైతులు చాలా మంది దూరం అయిపోతున్నారు కదా, ఇట్లా నష్టపోతున్నాం ప్రతిసారి అనేసి ఇట్లా మీరు అనేది ముందుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు కదా. నన్ను ఒక రూపాయి చూడలే. వాలంటీర్లు ఎట్లా పని చేస్తున్నారు? వస్తారు పోతారు అంతే. కానీ మీ సమస్యలు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ మా సమస్య పరిష్కరిస్తారా? ఏమైనా వాళ్ళకి ఏం తెలుసును, వస్తారో పోతారో పింఛనీలు ఇస్తారో పోతారో అంతే. ఇట్లా దాదాపు అయితే మీరు పంటకు మాత్రం 10 నుండి 15 వేలు పెడతారు దాదాపు. అది వస్తుందా అనే ఆశతో మీరు ఉంటారు దాదాపు తీసుకుంటే అని. అది చేతి అదృష్టం ఉంటే అసలు లేదా అప్పో సప్పో చేసి చేస్తాము. ముఖ్యంగా అయితే మీరు ఎన్ని పంటల నష్టమైనా కానీ మీరు అదే వ్యవసాయం వదులుకోకూడదని అప్పులు పాలు చేసి మీరు చేసుకుంటున్నారు అంతే. బీడు పెట్టకూడదని చేస్తా ఉంటాము. ముఖ్యంగా అయితే అయితే గిట్టుబాటు అది కనీసం రావడంలే. ఇట్లా ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నారు మీరు? ఏం ఆదుకోవాలని కోరుకునేది? ఇప్పుడు దాదాపు మీరు అప్పులు చేసుకుంటున్నారు కదా దాదాపు తీసుకుంటే, ఇట్లా మీరు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటే మీరు ఇంతకు ముందు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పంట నష్టపోయినా కూడా రాబోయే ఇంకొక పంటకైనా గిట్టుబాటు ధర వస్తుందని మీరు ఆశ చేస్తారు. అది ప్రభుత్వం ఆదుకోకపోతే కొంచెమైనా మీరు ఇబ్బందులు పడుతుంటారు కదా. ఇప్పుడు అయితే వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు, అది పెడితే ఇబ్బందులే కదా రైతులకి. ఇబ్బంది అది పెడితే ఇప్పుడు ముఖ్యంగా విద్యుత్ మీ ఇంటికి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అంటున్నారు. ఇప్పుడు నూనె ప్యాకెట్ ఎత్తుంది కా? నూనె ప్యాకెట్ అమ్ముతుంది 100 రూపాయలు. 100 రూపాయలు ఉంది? 100 రూపాయలు వస్తున్నాయి నూనె ప్యాకెట్? 150. 150 రూపాయలు ఉంది. ఓ పప్పు తీసుకోవాలి 130 రూపాయలు. ఇంతకు ముందు అయితే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రేషన్ షాప్లో చంద్రన్న కానుకొని ఇచ్చేవాళ్ళు కదా, ఆ పథకాలు ఏమైనా ఉందా ఇప్పుడు? ఏమిలే. ఎట్లా చంద్రబాబు వస్తేనే మళ్ళీ ఇట్లా పథకాలు పెడతారా? అవును. ఇంతకు ముందు అయితే చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రన్న భీమా అని చనిపోయిన 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇంకా ఆక్సిజన్లో చనిపోయే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేవాళ్ళు కదా, అట్లా పథకాలు ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? ఏమి ఇచ్చలే. ఇట్లా మళ్ళీ రాబోయే ఎన్నికలు చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నారా? అవును. పేరు ఎవరున్నా మంది? మా నీవుడు ఉంటారు. అంటూ ఏం పని చేస్తుంటారా? ఏం పని లేదు. ఏం పని లేదు. ఎట్లా పెన్షన్ ఏమైనా వస్తుంది? పెన్షన్ లే. ఎన్ని ఏళ్ళైంది మీకు? 70 అవుతుంది. 70 అవుతుంది. ఎట్లా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అర్హులందరికీ పెన్షన్ కానీ ఇంకా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటున్నారు కదా, మీకు ఎందుకు అందడం లేదు పెన్షన్? మాకు లేదని సార్. ఇది దాదాపు 60 ఏళ్ళకే పెన్షన్ రావాలి, మీకు 70 ఏళ్ళు అవుతుంది దాదాపు తీసుకుంటే. వచ్చిన పెద్ద తింటున్నాడు. ఎట్లా దాదాపు అయితే ఈ ప్రభుత్వం ఎట్లా 4 సంవత్సరాలు అయింది కదా వైసీపీ ప్రభుత్వం వచ్చే, వాలంటీర్ల ద్వారా మీకు ఇప్పటికే పెన్షన్ వచ్చిండాలి దాదాపు 4 సంవత్సరాలు ఇంకా వచ్చిండాలి పెన్షన్. దాదాపు మీకు రేషన్ కార్డు అంతా ఉంది కదా? రేషన్ కార్డు ఉందా? ఉంది. రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు అన్నీ ఉన్నా, రేషన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నా కానీ సర్పంచ్లు ఏమంటున్నారా? ఏమి అదే పోతే ముందు అదే కావాలా ఇది కావాలా అని అంటాడు. ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటారు, నిజమైన సంతోషంగా ఉన్నారా? యాడున్నాడు. ఏం పని చేస్తుంటారు? మీ వ్యవసాయం ఏమైనా చేస్తారా? ఎవడు మాది ఏమి లే, తాడు లే, బంగం లే, మీకేమి లే. మీ ఎట్లా ప్రభుత్వం ఆదుకోవాలి కదా, పెన్షన్ ఇచ్చి ఇల్లు ఏమైనా ఇచ్చినారా? ఇల్లు లే సార్. ఇల్లు కూడా లేదు. ఇల్లు లే, వాకిల్ లే, అంత మేము బాడిగింటే ఉండేది. బాడిగింట ఉన్నారు. బాడిగి ఇట్లా ఇప్పుడు ఏం పనులు చేయకుండా మీరు బాడికి కట్టే కూడా కష్టమే కదా తీసుకుంటే. ఎవరైనా ఉన్నారా మీకు? ఎవరున్నాడు? నా కొడుకు ఉన్నాడు. మీ కొడుకులు ఉన్నారు కాబట్టి మీరు సంతోషంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల మీకు ఏమి ఉపయోగం లేదా? ఉపయోగం ఏమి లేదా? ఏముంది పెన్షన్? మీ పెన్షన్ ఇస్తే ఏదో మీరు మాత్రలుగానే సరిపోతుంది కదా. పెన్షన్ వస్తే ఏమేమి వచ్చేది? అది పెన్షన్ వస్తే మీ మాత్రలుగా ఏదో ఖర్చులు సరిపోతుంది. మీకు ఏదో ఇంకా మళ్ళీ ఎవరు నడుకున్నా మీకు ఇబ్బందులు, మీ సమస్యలు మీరు తీసుకుంటారు దాదాపు. పెన్షన్ వస్తే ఆదుకునే విధంగా ఉంటుంది కదా పెన్షన్ ఇస్తే. ఎట్లా చంద్రబాబు మళ్ళీ చంద్రబాబు వస్తేనే ఇచ్చే అవకాశాలు ఉంటుందా? ఉంది. ఇట్లా ఈ ప్రభుత్వం అయితే రాదు దాదాపు. వాలంటీర్ బాగా పనిచేయలేరా? వాలంటీర్ ఏం పనిచేస్తారు? వాలంటీర్ వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏముంది? ఏమి లేదు. ఇలాంటి వాళ్ళు సంక్షేమ పథకాలు కనీసం పెన్షన్ కానీ అందలేదు దాదాపు. ఇల్లు కానీ లేదు. ఎట్లా ప్రెసిడెంట్ కూడా మీ సమస్యను పట్టించుకోరా? ఎట్లా దాదాపు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుందంటారు మీరు? ఎట్లా దాదాపు 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గెలిపించుకున్నారు కదా, ఆయన ఏమైనా అభివృద్ధి పనులు చేసినారా? ఆయన ఏమైనా అభివృద్ధి పనులు రోడ్లు కానీ కాలువలు ఏమైనా చేసినారా చంద్రబాబు? ఎట్లా మళ్ళీ రాబో ఎన్నికల్లో చంద్రబాబు వస్తేనే పెన్షన్ వస్తుందా? మళ్ళీ చంద్రబాబు గెలవాలని మీరు కోరుకుంటున్నారా? గెలిపించుకుంటారు చంద్రబాబు రాబో ఎన్నికల్లో? గెలిపించండి. చంద్రబాబు వస్తేనే మీ సమస్యలు తీరుతాయి. అంతేనా? అంతే. సరేనా, థ్యాంక్ యూ.